हेलो फ्रेंड्स, नेनु मी एसएसआर के मीरंता सेफ गा उन्नारने अनुकुंटुन्नानु। नेनु ओक सीरीज चेद्दाम अनुकुंटुन्नानु। एंटंटे नेनु ओक बुक रासानु, अदि थ्री इंपारटेंट पाइंट्स अनि। ई बुक नि नोशन प्रेस वाळ्ळु पब्लिश चेशारु, एक्सप्रेस पब्लिशिंग मोड किंद। अयिते ई बुक रासि नेनु मा अम्मकि डेडिकेट चेशानु, डेडिकेटेड टू मै मदर श्री सिंगारपु पोचम्म। बुक రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ని యూత్ కి, యంగ్స్టర్స్ కి షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇది రాశాను। సో నేను 3D ఆర్ట్స్ గాని కార్టూన్స్ గాని నేర్చుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేశాను, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశాను, ఎట్లాంటి బుక్స్ ఎట్లా యూజ్ అయ్యాయి అనేది అక్కడక్కడ కొన్ని డిస్కస్ చేస్తూ, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు కానీ నేను చదివిన కొన్ని స్టోరీస్, మోరల్ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇట్లాంటివి కొన్ని ఇంక్లూడ్ చేస్తూ నేను ఈ బుక్ని పూర్తి చేశాను। అయితే నేను చేయదలుచుకున్న సిరీస్ ఏంటంటే, ఈ బుక్లో ఉన్న కొన్ని మంచి స్టోరీస్ మెయిన్గా యూత్కి ఏవి కరెక్ట్గా యూజ్ అవుతాయి అనేటువంటివి కొన్నింటిని తీసి చెప్పాలనుకుంటున్నాను। సో ఆ సిరీస్లో భాగంగా ఫస్ట్ దీంట్లో ఫస్ట్ చాప్టర్ చూద్దాం। అయితే ఈ బుక్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది, అండ్ నోషన్ ప్రెస్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది। సో అమెజాన్ లింక్ కింద ఇచ్చాను, నోషన్ ప్రెస్ లింక్ కూడా కింద ఇచ్చాను। మీరు కావాలంటే ఈ బుక్ని తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, చాలా అందరికీ అందుబాటులో ఉండే ప్రైసే పెట్టాను, కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేకుండా। సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, కిల్లర్స్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. ఇది మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని। సో క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం। అయితే మనం మెయిన్గా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటాం, ఓకే, కానీ ఏవి చేస్తే క్యారెక్టర్ లాస్ అవుతామో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో నేను ఏం చేశానంటే, ఈ మన మహాభారతంలో కృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునునికి మెయిన్గా మూడు డబ్ల్యూస్ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు, అది ఎక్కడో నేను చదివాను, సరిగ్గా గుర్తులేదు ఎక్కడ చదివానని, కానీ 3 W's ఉంటాయి। ఆ 3 W's విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే లైఫ్లో ఎట్లాంటి పెద్ద పెద్ద బ్లండర్స్ చేయకుండా ఉండొచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ పెద్ద పెద్ద బ్లండర్స్ ఇట్లాంటి వాటితోనే చేస్తారు జనాలు జనరల్గా। అట్లాంటివి ఏంటంటే, ఉమెన్, వెల్త్, వైన్. సో మూడు డబ్ల్యూస్, W W W, ఉమెన్, వెల్త్, వైన్. సో అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఓకే. మనం చిన్నప్పటి నుంచి బస్సులలో అక్కడిక్కడ చూస్తాం, ఇది స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోవించామని। సో మన సాంప్రదాయంలోనే ఉంది వాళ్ళని గౌరవించడం అనేది, సో వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, ఎప్పుడు కూడా వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నట్టు, డిస్కరేజ్ చేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళని కించపరుచున్నట్టు మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ వల్ల మీ క్యారెక్టర్ ఎక్కడైనా లాస్ అవుతుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి। అండ్ వెల్త్, వెల్త్ అంటే ఈ ఆస్తిపాస్తులు, డబ్బులు. సో ఈ ఉమెన్కి కృష్ణుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, దుర్యోధన. దుర్యోధన ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల నాశనం అయిపోయాడు. మళ్ళీ వెల్త్ విషయానికి వస్తే, వాళ్ళ అన్నయ్యలకి కనీసం ఓన్ బ్రదర్స్ అయినప్పటికీ సగం ఆస్తి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు, కాబట్టి అతను వెల్త్ మీద చాలా హోప్స్ పెట్టుకొని ఆశలు పెట్టుకోవడం వల్ల అతను నాశనం అయ్యాడు అనేదానికి దుర్యోధన మళ్ళీ ఎగ్జాంపుల్. వైన్, వైన్ విషయానికి వస్తే ఓన్లీ ఆల్కహాలే కాదండి, ఎనీ టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, వ్యసనాలు అని తెలుగులో అంటారు కదా. సో ఇట్లాంటి వైన్స్ అంటే ఎనీ టైప్ ఆఫ్ వ్యసనాలు, ఏదో జూదం ఆడడం, డ్రింకింగ్ చేయడం, లేదా స్మోకింగ్ చేయడం, ఏదో ఒక వ్యసనం ప్రతి ఆ టైంకి అది చేయాలి, లేకపోతే ఏదో నరాలు పీకుతున్నట్టు అనిపించడం, ఇట్లాంటి వ్యసనాలన్నింటికి దూరం ఉండడం. ఈ మధ్య ఫోన్ కూడా వ్యసనం అయిపోయిందండి, సో ఇట్లాంటి వ్యసనాలకి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ మూడు W's విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక క్యారెక్టర్ని మంచిగా బిల్డప్ చేసుకోవచ్చు అనేది ఈ చాప్టర్ యొక్క సారాంశం. ఇక్కడ ఒక చిన్న కార్టూన్ కూడా వేసానండి, ఏంటంటే ఈ పెద్ద అయిన ఈ గురువు గారు ఈ పిల్లలకి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, డియర్ స్టూడెంట్స్, బీ కేర్ఫుల్ విత్ ఉమెన్, వెల్త్ అండ్ వైన్ అని చెప్తున్నారు, 3 W's. ఓకే, సో ఇదే అండి మన ఫస్ట్ చాప్టర్. సో తర్వాత ఇంకో చిన్న కొటేషన్ కూడా ఇచ్చాను, వెన్ యూ ప్రే గాడ్ లిజన్స్, వెన్ యూ లిజన్ గాడ్ స్పీక్స్, వెన్ యూ బిలీవ్ గాడ్ వర్క్స్ అని చెప్పి. సో ఇట్లా ఒక్కో చాప్టర్లో ఒక్కో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తూ అది చేశాను. తర్వాత ఇంకో చిన్న స్టోరీ కూడా ఉంది, ఈ స్టోరీని మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, ఓకే, కామెంట్ చేయండి. ఇంకా మీ ఎట్లాంటి దీని ఏమంటాం, ఈ టాపిక్ మీద మీరు మాట్లాడితే బాగుంటుంది అని అంటే కనుక అట్లాంటి టాపిక్స్ కూడా ఒకసారి సజెస్ట్ చేయండి, నేను
ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ ఎస్ఎస్ఆర్కి. థ్యాంక్ యూ.